హాయ్ మహిత్ నారాయణ ఆర్ యూ చాలా రోజులైంది నీ పాట విని కానీ నిన్ను చూసి కానీ మొన్న చరణ్ బాబు బర్త్డే రోజున స్టేజ్ మీద నేను చాలా రోజుల దాకా చూశాను నీ మాటలు విన్నాను అండ్ ఎప్పుడో తెలియనిటువంటి ఒక ఎమోషన్ లోన్ అయ్యాను చక్రీ గుర్తుకొచ్చాడు నేను మీ ఇంటికి రావటం మీ ఫ్యామిలీతో మీతో టైం స్పెండ్ చేయటం ఇవన్నీ కూడా గుర్తుకొచ్చి ఎక్కడో మిక్స్డ్ ఫీలింగ్ బట్ చక్రిని మనందరం మిస్ అవుతున్నాం సచ్ఎ లవ్లీ బాయ్ లవ్లీ బాయ్ ఎలాగైతే చక్రి తన బిగినింగ్ డేస్లో నా మీద మా ఫ్యామిలీ మీద ఒక పాట రాసి తన అభిమానం చాటుకున్నాడు అదేవిధంగా ఈ రోజున చరణ్ బర్త్డే సందర్భంగా చరణ్ మీద నువ్వు ఈ పాట కంపోజ్ చేసి చక్కటి లిరిక్స్ తోటి ఇలాగా ఆకట్టుకునేలాగా నువ్వు చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను బట్ ఏ జన్మల రుణానుబంధం ఏమో తెలియదు మీ ఫ్యామిలీ మీ బ్రదర్స్ అందరూ ఆమె చూపించే ప్రేమకి అభిమానానికి ఎప్పుడూ కృతజ్ఞమై ఉంటావు మర్చిపోలేను అండ్ తర్వాత వీలైతే కనుక నియర్ ఫ్యూచర్లో నాకు ఈ రెండు సినిమాలు వరుసగా జరుగుతున్నాయి ఇవి అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా కలిసే అవకాశం ఉంటే ప్లీజ్ డూ కమ్ మనం కలుసుకుందాం అండ్ మరొకసారి ఇంట్లో వాళ్ళందరూ అడిగే చెప్పండి అండ్ మరొకసారి మీ సాంగ్కి మీరు చూపించిన ప్రేమకి మీరు మాట్లాడిన మాటలకి ఆ రోజు మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నా ఆశీస్సులు నా బ్లెస్సింగ్స్ మీకు ఇస్తున్నాను ప్లీజ్ గాడ్ బ్లెస్ యు లవ్ యు మహిత్ నారాయణ బై ఉంటాను అందరికీ నమస్కారం నేను మీ మహిత్ కొన్ని రోజులుగా అందరికీ తెలిసిన విషయమే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా చిరుతకి కాను సాంగ్ చేయడం జరిగింది దానికి రామ్ చరణ్ గారి బర్త్డే రోజు శిల్పకళా వేదికలో సాంగ్ రిలీజ్ చేయడం కూడా జరిగింది సో మంచి ప్రజాదరణ పొంది అందరితో మంచి మన్ననలు పొందిన ఆ పాటని రామ్ చరణ్ గారు కూడా వినడం వారు తన ప్రేమని తన ఆత్మీయతని ఆ రోజు ఆ సాంగ్ విన్నప్పుడు నేను చాలా అనుభూతి పొందాను సో ఈ ప్రాసెస్లో ఈరోజు నాకు ఒక వరం దొరికింది ఈ వరం అసలు ఊహించలేనిది ఇది నిజంగా ఆ దేవుడే వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చినంత ఆనందాన్ని నాకు ఇచ్చింది చిరుగారు వారి నుంచి నాకు మెసేజ్ రావడం ఈరోజు నాకెంతో నా జీవితంలో ఒక మర్చిపోలేని ఒక తీపి సంఘటన అని చెప్పచ్చు సో ఈ తీపి గుర్తుని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను వారు రామ్ చరణ్ గారి మీద చేసిన సాంగ్ విని చాలా నన్ను అప్రిషియేట్ చేశారు లోగడ చిరంజీవి గారి మీద చిక్రి అన్నయ్య చేసిన పాటలను కూడా గుర్తు చేస్తూ వారు నన్ను అభినందించారు నిజంగా నాకు మాటలు రావట్లేవు ఈరోజంతా ఎంతో ఆనందంగా ఉన్నాను పొద్దున్న నుంచి అది జరిగినప్పటి నుంచి ఆ కాల్ వచ్చినప్పటి నుంచి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎంతో ఆనందం అంటే ప్రతిక్షణం నా కన్ను ఆనంద భాష్పాలతో రాలుస్తూనే ఉన్నాను మార్నింగ్ నుంచి సో వారి ప్రేమని వారి మాటల్ని నాకు వారి ఆశీర్వాదాన్ని నాకు పంపించారు ఈ అనుభూతి అసలు ఊహించలేనిది ఊహించరానిది సో వారు అసలు నిజంగా ఇప్పుడు మీతో మాట్లాడడానికి కూడా నాకు మాటలు రావట్లేవు చాలా ఆనందాన్ని ఇచ్చింది వారి ఒక ప్రోత్సాహం వారి సాంగ్ గురించి బాగుందని చెప్పి కాల్ చేయడం మాట్లాడడం నాకు చాలా ఆనందదాయకం ఎన్నో ఏండ్లుగా కష్టపడుతున్నాను ఎంతో అంటే చక్రి అన్నయ్య పోయిన దగ్గర నుంచి ఈ ఏడు సంవత్సరాలుగా నేను పడ్డ కష్టం అది నాకు తెలుసు అలాంటి కష్టాన్నించి ఒక్క రోజులో ఆయన చిరుత రామ్ చరణ్ గారు పాట చేసినప్పటి నుంచి ఈ వారం రోజులుగా నా అనుభూతి చాలా మొత్తం మారిపోయింది నా లైఫ్ మారిపోయింది అనే లెవెల్లో రామ్ చరణ్ గారు నాకు అంతటి ఇది ఇస్తే ఈరోజు చిరంజీవి గారి ఈ అనూహ్యమైన రెస్పాన్స్తో నేను నిజంగా నా నా లైఫ్ ఇంకా ధన్యమైంది అన్నంత ఫీలింగ్ ఉంది నాకు ఆయన ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి చెరీ బర్త్డే కానుకగా ఇచ్చిన నీ సాంగ్ చాలా బాగా నచ్చింది మహిత్ అంటూ వారు నన్ను ప్రశంసించడం నాకు నిజంగా గర్వకారణంగా ఉంది నేను జన్మజన్మలకి ఇది మర్చిపోలేను ఇదంతటి జరగడానికి ఒక మహత్తరమైన శక్తి నడిపించిందని ఆ సాంగ్ చేయడానికైనా దేనికైనా నాకు చక్రెన్నయ్య వెనక ఉండి నడిపించాడని ఆ విధంగానే ఈరోజు చిరంజీవి గారి ఆశీర్వాదం నాకు దొరకడం చాలా చాలా ఆనందంగా ఉంది వారు ప్రతి ఒక్క విషయాన్ని చక్రి ఉన్నప్పుడు వచ్చాను ఇంటికి అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వారు ఏ విషయాన్ని మర్చిపోకుండా మమ్ నన్ను ప్రస్తావిస్తూ అన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ మాట్లాడడం నేను ఒక దేవుడు వచ్చి వరం ఇచ్చినంత ఆనందంగా ఉంది అంటే నిజంగా చిన్నప్పటి నుంచి ఆరాధించిన ఒక చిరంజీవి గారు నేను చేసిన పాట విని నన్ను మెచ్చుకుంటూ నాకు వచ్చిన ఆ ప్రోత్సాహం నాకు కొండంత ఇచ్చింది సో వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను తిరిగి ఏమి ఇవ్వలేను అంత గొప్ప వ్యక్తికి తిరిగి ఇచ్చే శక్తి నా దగ్గర ఒకటి ఏదైనా ఏదన్నా ఉంది అంటే మళ్ళీ అది సంగీతమే అంటే ఆ సంగీతాన్నితో చేసే పనే నేను వారికి మళ్ళీ తిరిగి నా నేను ఆ రుణాన్ని తీర్చుకోగలను అంటే వారి మీద కూడా ఒక పాట చేయాలని ఈరోజు వారు మాట్లాడినాక డిసైడ్ అయిపోయాను నేను సో తప్పకుండా నేను త్వరలో వారికి ఒక పాట చేస్తాను అది వారికి గొప్పగా అనిపించకపోయినా అది నాకు ఒక భావ్యంగా నేను ఒక అదృష్టంగా నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఒక ఇదిగా నేను దా దాన్ని చేయాలని అనుకుంటున్నాను నిజంగా ఇంతటి ఆనందాన్ని ఇంతటి తృప్తిని మిగిల్చిన చిరంజీవి గారికి పాదాభివందనాలు అండ్ ప్రతి విషయంలోనూ నాకు ఈ చిరంజీవి గారిని చేరడం కానీ రామ్ చరణ్ గారిని చేరడానికి కూడా నాకు మెయిన్ కారణం నేను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనే ఒక సంస్థను నమ్ముకున్నాను అక్కడ చక్రి అన్నయ్య ఉండగా కూడా ఎన్నోసార్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరగడం చేయడం జరిగింది అదే కాకుండా అన్నయ్య పోయినాక కూడా ప్రతి ఇయర్ నేను అక్కడే చేస్తున్నాను ఇన్ని రోజుల తర్వాత నాకు అక్కడి నుంచే మళ్ళీ ఒక అనూహ్యమైన ఒక ఇది రావడం అదంతా నాకు హ్యాపీగా అనిపించింది స్వామినాయుడు గారు అంటే ఒక రాముడికి కూడా లాంటి భక్తుడు ఎన్నో రకాలుగా ఇది చేస్తూ ఉంటాడు సో నాకు నిజంగా ఈరోజు అంటే ఈ పాట జరిగినప్పటి నుంచి స్వామినాయుడు గారిని చిరంజీవి గారి హనుమంతునిగానే అనుకుంటున్నాను ఆయన రాములే గ్యారెంటీ వీరు హనుమంతుడే అంటే వాళ్ళ మీదే ఆధారపడి ఉన్న ఎంతోమందికి అక్కడి నుంచి ఎన్నో రకాల సేవాకు సంబంధమైతేనేమి ఇలాంటివన్నీ అక్కడి నుంచి జరుగుతున్నాయి సో ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ అనేది ఒక రక్తదానం నేత్రదానమే కాకుండా ఎంతోమందికి ఎంతోమందికి అదొక ఆశ్రమం అయింది ఎంతోమందికి అదొక సొంతిళ్ళు అయిపోయింది సో అలాంటి చోటి నుంచి అక్కడికి వెళ్తే మనకి ఏదైనా జరుగుతుంది అనే నమ్మకంతోనే నేను అక్కడికి వెళ్ళాను అక్కడి నుంచే నాకు ఈ అనూహ్యమైన స్పందన ఈ నేను పాట చేయడానికి కారణం ఆ పాటను చిరంజీవి గారు వినడం ఇవన్నీ జరిగింది సో ఈ జన్మకి నేను నేను నిజంగా వృణపడి ఉంటాను ఈ ఆనందానికి హద్దులు లేవు అల్లులు లేవు మొదటి నుంచి చాలా ఆనందంగా ఇంట్లో అందరం కూడా ఎంతో సంతృప్తితో ఏడు సంవత్సరాల తర్వాత అన్నయ్య పోయిన తర్వాత ఏ ఒక్క రోజు లేని జరగని ఆనందహేలి ఈ వారం రోజులుగా జరుగుతుంది మా ఇంట్లో ఈరోజు వారి అమూల్యమైన సందేశంతో పాటు నాకు ఒక మంచి పూలబొకే స్వీట్స్ ఇవన్నీ పంపించి అసలు ఎంతగా నన్ను గుర్తుపెట్టుకోవడం నన్ను గుర్తుపెట్టుకొని నన్ను నా గురించి ఆయన తీసుకున్న ఆ శ్రద్ధ అదంతా నాకు నిజంగా చాలా గర్వకారకంగా ఉంది నాకు చాలా ఆనందంగా ఉంది సో రామ్ చరణ్ గారు నన్ను నాకు ఇచ్చిన అనూహ్యమైన స్పందన వారు ఇచ్చిన హగ్ అవే కా అదే ఒక నాకు ఒక అదృష్టం అనుకుంటే ఈరోజు దాన్ని మించి చిరంజీవి గారు నాకు ఇంతటి గొప్ప వరాన్ని అందించారు ఇది ఈ జన్మకు కాదు నేను ఎన్నటికీ మర్చిపోలేను సో నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా చిన్నదవుతుంది వారికి థ్యాంక్స్ చెప్పను నేను నా రుణాన్ని తీర్చుకోవాలి ఆ రుణాన్ని ఓ పాటలా తీర్చుకుంటాను అందరికీ నిజంగా మరొక్కసారి నేను ఈ పాట చేయడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే రామ్ చరణ్ గారికి వారు నిజంగా చిరుత అంటే చిరుతనయుడు ఓహో ఇంత గొప్ప పెంపకంలో వచ్చిన వ్యక్తి కాబట్టి ఇంత అంటే నేను చేసిన పాటకు నిలవద్దాం అని నాకు అనిపించింది ఆ పాట చేశాము లిరిక్స్ వచ్చాయి అవన్నీ వారి గురించి తెలుసుకొని చేసిందే కానీ అది నిజం నిజమైన నిజమని ఆయన చూసినాక నాకు నాకు అది చాలా అనిపించింది సో ఆ విధంగా అంతటి గొప్పని బిడ్డని కన్నా ఆ తండ్రి ఆ చిరంజీవి గారు మళ్ళీ నాకు ఫోన్ చేయడం ఆ పాట గురించే మాట్లాడడం వారు నాకు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం నిజంగా లాస్ట్లో చివరిలో లవ్ యు మహిత్ నారాయణ అన్నారాయణ సో అది Nishanga, thank you sir. Thank you so much. I'm loving you sir.